దేవునికి స్తోత్రం. హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లలు మరి ఆయన మాటలకు లోబడి భయపడి ఎవరైతే వింటున్నారో వారందరూ ఆయన కృపలో హెచ్చించబడునుగాక. మరి మన వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మరి 33వ వచనం చదువుదాం. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు? అందుచేతనే ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యను మీరు చంపిన బరికియా కుమారుడుకు జకర్యా రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ చిన్న విషయంలో, ఈ కొద్ది మాటల్లోనే ప్రభు మనకు ఎంతో లోతైన అనుభవాలు రాసి ఉంచాడు. అయితే ఆయన అంటాడు కదా, సర్ప సంతానమా, సర్ప సంతానమా అని ఎవరిని పిలుస్తున్నాడు అంటే, దేవుని మాట విననల్లని ప్రజలందరూ, దేవునికి లోబడినటువంటి ప్రజలందరూ సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అయితే రాబోయే ఉగ్రత ఎలా తప్పించుకుంటారు అని మన ప్రభు అయిన దేవునికి చింత కలుగుతూ ఉంది. అయ్యో, నా పిల్లలైన వారే సర్ప సంతానంలాగా మారిపోయారు, సర్పానికి లోబడుతున్నారు, సాతాన్ యొక్క తంత్రములకే భయపడుతున్నారు, కానీ నా మాట విననలని పరిస్థితిలో ఉన్నారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. సర్ప సంతానమా, నరక శిక్ష ఒకటి ఉంది. రాబోయే కాలంలో ఈ తరము వారందరూ ఖచ్చితంగా ఈ నరక శిక్షను ఎలా తప్పించబడతారని మన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మైన తండ్రి మనల్ని ఆదరించి ప్రేమిస్తూ ప్రతిరోజు ప్రతి క్షణము మనం ఎటెళ్తున్నా మన ప్రయాణాల్లో, మన వాహనాల్లో, మన ఆరోగ్యంలో, మరి పరిస్థితుల్లో ఆయన ఆదరించే ఆత్మ తండ్రి ఉన్నాడు. ఆయనకి ఎంతో వేదనగా ఉండి అంటున్నాడు కదా, సర్ప సంతానమా అంటున్నాడు. మరొకసారి సర్ప సంతానం యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు కదా, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చెరుపు అంటే దేవుడికి ఇష్టం లేని క్రియ చేస్తున్నవారు, చెరుపు అంటే దేవునికి ఇష్టం లేని నడవడి నడిచేవారు, మనకి కంటికి ఇంపైన వాటిని చూసేవారు అందరూ చెరుపు చేసే పిల్లలు. కనుక ఈ చెరుపు ఎంతమంది చేస్తున్నారు, చూడరాని కార్యములు చూస్తున్నారు, వినరాని మాటలు వింటున్నారు, చేయరాని కార్యములు చేస్తున్నారు. కనుక వీరి పేరే సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అయితే ఆయన పిల్లలు భూమి మీద ఉన్నారు, కానీ ఒక ప్రత్యేకంగా దేవునికి లోబడిన పిల్లలకి ఒక ఆలోచనతో, ఒక ఆనందము లేదు మాటలో దుఃఖముతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనందరికి అర్థం అవటానికి. సర్ప సంతానమా, వాక్యం వింటున్నాము కానీ వాక్యానుసారంగా నడవలేని పిల్లలందరూ కూడా సర్ప సంతానానికి పొందిన పేరు, వారు పొందిన అనుగ్రహము సర్ప సంతానము అని పొందారు. కనుక మనందరం ఎక్కడున్నాం, ఆయన మాట వింటున్నామా, ఆయనకు లోబడుతున్నామా, ఆయనకు భయపడుతున్నామా, ఆయనకి మరి లోబడి సాగిల పడినట్టయితే తప్పుకోకుండా ఆయన అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధుల గుంపులో చేర్చుకుంటాడట. ఆయన పిల్లలని ఆయనకు లోబడి, ఆయనకు భయపడి ఖచ్చితంగా ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో వారే ఆయన పిల్లలని ఖచ్చితంగా వ్యాఖ్యానించి ప్రత్యేకించి ఒక్క మాట చెబుతున్నాడు. అయితే సర్ప సంతానానికి మేలు లేదు, కీడే కానీ మేలు లేదు. అయితే ఏం మేలు లేదంటే, భూమి మీద అన్నీ ఉండొచ్చు, బాగా కోటీశ్వరులు అయి ఉండొచ్చు, సర్ప సంతానంలో ఉన్నావన్న సంగతి నీకు గుర్తుందా?
సర్ప సంతానములో నీవు ఎదిగేవన్న సంగతి నీకు జ్ఞాపకం ఉందా అని ఒక్కసారి సర్ప సంతానములాగా జీవించినట్టయితే నిత్యము నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన స్థలములోకి వెళ్ళవలసి ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ఎలాగూ తప్పించుకుంటారు? ఎంత వాక్యం బోధించినా, ఎంతమంది దైవజనుల ద్వారా, ఎన్నో మీటింగుల ద్వారా, ఎన్నో అపాయకరమైన వార్తలు వచ్చినప్పుడు ఉపాయంగా తప్పించబడాలని దేవుడే పిలిచి ఖచ్చితంగా ఎన్నిక చేసి చెప్తా ఉన్నాడు ఆ మాటని. ఎందుకంటే మరి మీరు ఎలా తప్పించుకుంటారు? మీరు చూడరాని దృశ్యాలు చూస్తున్నారే, కన్నులతో మరి వినరాని వింటున్నారే, ఆయన మాట విననలని పరిస్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరికి ఈరోజు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటున్నాడు, మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించి ఉన్నాను. మీ యొద్దకు ప్రవక్తలు, జ్ఞానులు, శాస్త్రులు పంపిస్తే మీరు వారిలో కొందరిని చంపితిరి, కొందరిని రాళ్లతో రివ్విరి, కొందరు రంపాలతో కోసిరి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కదా నా ప్రియమైన పిల్లలని. ఎంతమందిని నేను భూమి మీదకు పంపించాను. అయితే ఆయన అంటున్నాడు, నేను మీరు నశించిపోకూడదని, మీరు నిత్యం నరకములోకి వెళ్ళకూడదని, నిత్యము అగ్ని ఆరని పురుగు చావనికి యాతనా స్థలంలోకి వెళ్ళకూడదని నా పిల్లలు నేను మిమ్మల్ని మీ వద్దకి పంపించాను. అయితే వారి మాట మీరు వింటున్నారా? వింటే ఖచ్చితంగా నరక శిక్షని దేవుడు తప్పించబోతున్నాడు. ఆయన మాటకు విని లోబడితే ఆయనకు ఏమాత్రం సందేహం లేదు. ఆయన చెప్పే మాట విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాస వీరులు అనబడింది వాక్యంలో. విశ్వాస వీరులు ఎవరంటే ఆయన మాట విని ఆయన మాట మీద నమ్మకము, విశ్వాసము కోల్పోకుండా ఎంత శ్రమలోనైనా, ఎంత శోధనలోనైనా తప్పించబడతాం. అయితే ఆయన అంటున్నాడు ప్రాముఖ్యంగా, ఇదిగో ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను మీ కొరకు పంపించాను కదా, వారిలో ఎవరి మాట మీరు వినలేదు, ఎవరికి లోబడలేదు, ఎవరి మాట ఏమి చెప్పారో, దైవ జ్ఞానముతో ఏమి బోధించారో వారి మాట వినలేదు, సత్యానికి లోబడలేదు, దేవునికి భయపడలేదు. అందుకని సర్ప సంతానమా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిజంగా మనము సర్ప సంతానములాగా ఉంటే రేపు రాబోతున్న కాలాన్ని, మన ముందున్న కాలాన్ని మనం తప్పించుకోలేం. ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. అయితే రాకడ విషయాలు బహు ఘోరముగా చెబుతూ ఉన్నారు. సెల్ ఫోన్లో చెబుతున్నారు, నెట్లో చెబుతున్నారు, కంప్యూటర్లో చెబుతున్నారు, టీవీలో చెబుతున్నారు. లోకమందంతటినో బయలు వెళుతుంది ఆయన మాట, ఆయన వాక్యం సర్వసత్యమైన మాట, జీవము కలిగిన మాట, ఖచ్చితంగా ప్రపంచం అంతటా వెళుతుంది. అయితే మొన్నటి వరకు మనం అనుకుంటున్నాం అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఈ వాక్యం ఖచ్చితంగా ఎంతమందికో వెళ్ళలేదు, నలుమూలల దేశాలకు ఇంకా వెళ్ళాలి. ఇంకా ఎంతో వ్యవధి ఉంది, ఎంతో సమయం ఉంది. ఆ సమయాన్ని మరి కేటాయిస్తే చాలా సమయం ఉందలే అని అనుకుంటున్న మనము ఇప్పుడు చూస్తే నలుమూలల సువార్తకులు వెళ్ళి చెప్పకుండానే టెలివిజన్ల ద్వారా, నెట్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా, టీవీల ద్వారా వాక్యం వెడలి దేశ దేశాలకు వెళ్ళిపోతుంది. రాకడ విషయాలు అందరికీ ఎంత వాక్యం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఇంకా సర్ప సంతానంలాగే ఉంటే ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక మర్యాదలు అన్నిటినీ విడిచి దేవుని కొరకు ఒకడుగు ముందు వేసి లోలోతులుగా నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ అనేక మంది బిడ్డలతో
మీరు మాట్లాడుతూ ఉన్నారని మరి నమ్మాలి. ఎందుకంటే వాక్యం విని మర్చిపోతే మనము సర్ప సంతానంలాగే ఉన్నట్టే, వాక్యం విని అనుసరిస్తే మరి దేవుని పిల్లలుగా దేవుని కృప మరి రాజులైన యాజక సమూహంలో మనం కూడా చేరాలి. ఎందుకంటే మనము అలా చేరితేనే ఆయన రాజ్యంలో మనకు కూడా ఏదో చిన్న అవకాశం ఆయనతో కూడా వెయ్యేళ్ళ పరిపాలనకి రాగలుగుతాం. వాక్యం విని మర్చిపోయి వాక్యం విని అశ్రద్ధగా పక్కన పెట్టి అలాగే చెప్తారు అయ్యగారులు, అలాగే చెప్తారు అమ్మగారులు, మనకి ఇలాగ నడవపోతే ఎలా జరుగుద్ది, ఇలా అన్నీ చూడపోతే విలువేంటి మానవుడికి, కాబట్టి అన్నీ చూడాలి, అన్నీ తినాలి, అన్నీ చేయాలి, అప్పుడే విలాసం అనని ఎప్పుడైతే మీ మనసును ముద్రేసుకొని కఠినపరుచుకుంటారో అప్పుడు మీరు తప్పుకోకుండా అగ్ని ఆరని పురుగుచ్చావని యాతన స్థలంలోకి వెళుతున్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు ఇంకా ముందుకెళ్తే, నేను ప్రవక్తలను పంపించాను, జ్ఞానులను పంపించాను, శాస్త్రులను పంపించాను, మరి సేవకులను పంపించాను భూలోకానికి. ఎంతమందినో చంపారు, రాళ్లతో రివ్వారు, రంపాలతో కోశారు, కొందరిని సిలువేపించారు, కొందరిని మరి ఖైదీలకు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల వలన ఆయన సువార్తకు ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు కలిగి సేవ చేస్తున్న పిల్లల్ని హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనులలో దూషించబడుతుంది అని చెప్పి లేఖనం రాసి ఉంది. అందుకే ఆయన అంటున్నాడు కదా, అందుచేత మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణముల నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని జక్కరియ రక్తము వరకు పాత నిబంధన భక్తులు అందరూ ఎంతమంది రక్తపాతకం అయిపోయారో వారందరి రక్త ప్రోక్షణ వలన మనందరికీ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని చెబుతున్నాడు. ఎంతమందో పరిశుద్ధులు, ఎంతమందో సేవకులు, ఎంతమందో ప్రవక్తలు, ఎంతమందో నీతిమంతులు రక్తము కార్చారు, రక్తం అడుగుల్లో ప్రాణాలు బలిచ్చారు. వారందరికి బదులుగా మనం శాపానికి గురైపోతున్నాం. మన పాపమును బట్టి, మన దోషాలను బట్టి ఆయన నీతి కార్యాలకి అవమానం వస్తుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామం అవమానపరచబడుతుంది అని ప్రభువారు ఓపోతూ ఉన్నాడు. మనల్ని చూసి అయ్యో నేను ప్రజలను కన్నానే నా మాట వినకుండా సర్ప సంతానానికి గురైపోయారే, అయితే ఈ ప్రజల్ని నేను ఎలా తప్పించాలి, ఏ విధంగా తప్పించాలి అని ఆత్మ పరితాపం చెందుతుంది. పరిశుద్ధాత్మ మనంక చూసి దుఃఖపడుతుంది. ఆయన్ని మనం దుఃఖపెట్టేవారుగా ఉంటే ఆయన సంతోషపడతాడా, ఏ విధంగా సంతోషిస్తాడు? కనుక ఆయన దుఃఖపెట్టేలాగా లేకుండా ఆయన కొరకు ఎదురు చూసేలాగా, ఆయనకి మహిము తెచ్చేలాగా, ఆయన కృప ఔన్నత్యములు మనకు దొరికేలాగా మరి మనం ఎలా ఎదగాలంటే, మరి ఆయన చెబుతున్నాడు కదా ఇంకా 35వ వచనం, నీతిమంతుడైన హేబెలు రక్తం కాడించి 36వ వచనం, జక్కరియ రక్తం వరకు. ఎంతమంది అయితే పరిశుద్ధులుగా ఉండి, ఎంతమంది అయితే చనిపోయి, ఎంతమంది అయితే రక్తాన్ని కార్చి దేవుని కొరకు ప్రాణమే మరి వెదజల్లారో వారందరు రక్తపాతకమైన సాక్ష్యము ముద్ర మరి సర్ప సంతానం మీద భారం పడిపోయింది. ఈ సర్ప సంతానం ఎన్నడూ చూసినా ఆయన మాట వింటలే, ఆయనకు లోబడతలే, ఆయనకు భయపడతలేదు. అందుకే కేవలం ఖచ్చితంగా చెబుతున్నాడు 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా,
కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతురు కనుక ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు కాకని మీరు చెప్పు వరకు నేను చూడరాని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు కదా, యెరూషలేమా అంటే యెరూషలేం పట్టణంలో ఆది నుండి ప్రపంచమే మొదటి స్థానం. ఆదాము అవ్వలను సృష్టించిన, ఏదేను వనములు సృష్టించిన, గలలీయ ప్రాంతాలు సృష్టించిన, బెత్లెహేము ప్రాంతాలను కలుగు చేసిన, ఓ అవివేకులైన గలతీలారని పిలిచిన ఆ పట్టణాలే భూమికి సృష్టి ఆరంభంలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సృష్టి ఆరంభంలో ఉన్న చరిత్రలో యెరూషలేమును గురించి చెబుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని పిలిచి నీవు ప్రవక్తలను చంపుదాని వలే ఉన్నావు అంటే ఎంతమంది యేసు ప్రభువారు వచ్చినప్పుడు యేసుక్రీస్తును సిలువేశారు. ఆ తర్వాత తన కింద చేతి కింద ఉన్న 12 మంది శిష్యువుల్లో మరి ఖచ్చితంగా 11 మంది శిష్యువులు మరి చనిపోయారు, హతసాక్షులైపోయారు. అయితే వాళ్ళందరూ చనిపోగా, వాళ్ళందరూ రక్తము పాతకము చేయగా ఆయన ప్రభు పిలుతున్నాడు, నా కుమారుని పంపించేనే సిలువేసేసారు, ప్రవక్తలను పంపించాను రాళ్ళతో రివ్వి చంపారు, ఇంకా ప్రవక్తలను పంపించాను శాస్త్రులు పంపించాను రంపాలతో కోశారు, కనుక యెరూషలేమా యెరూషలేమా నువ్వు ప్రవక్తలను చంపుదానిగా ఉండవు కనుక శాపము నీ మీదకు రాబోతుంది అని చెప్పి యెరూషలేమును గద్దిస్తున్న దేవుడు. నీవు కూడా యెరూషలేము వలే ఉంటే నిన్ను కూడా గద్దిస్తున్నాడు. యెరూషలేములో ప్రజలు ఎలాగుండారంటే ఒక మాట చెప్తాను, 29వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు ప్రవక్తలు సమాధులను కట్టించుచు, నీతిమంతులు గోరిలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండి నీడలా ప్రవక్తల మరణములో వారితో పాలువారై ఉండకపోదమని చెప్పుకొనుచు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, యెరూషలేమును గురించే చెప్తున్నాడు ఈ మాటలన్నీ. యెరూషలేములో ఉన్న ప్రజలు ఏ విధంగా చేస్తే మీరు కూడా ఆ విధంగా చేస్తే అయితే మనము కూడా ఆ భక్తులు చచ్చిపోయినట్టు మరణములో పాలిభాగస్తులై ఉంటారని చెప్తున్నాడు. ఎందుకంటే ఆచారంగా నీతిమంతులు గోరీలు కట్టిస్తామంట, సమాధులు కట్టిస్తామంట, సమాధులు పండగని సమాధుల్లోకి వెళ్ళి సమాధులు కట్టించి చక్కగా మగినపొత్తులు వెలిగించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి చచ్చినోళ్ళ పేరున పలహారం చేసుకొని తిని అలాంటి జీవితము కలిగి క్రియలు కలిగి ఉన్నారు, ఆచారాలు కలిగి ఉన్నారు, విశ్వాసం లేని భ్రష్టులాగా జీవిస్తున్నారని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంతమంది సమాధులు పండుగ చేస్తున్నారు, చచ్చినోళ్ళ గోరీలు కట్టిస్తున్నారు. ఈరోజు కూడా మా నాన్న చచ్చిపోయాడు, మమ్మ చచ్చిపోయింది, మమ్మ సమాధి కట్టించాలి, మా నాన్న సమాధి కట్టించాలి. సంవత్సరం సమాధి అలికి రావాలి, సంవత్సరం వండుకున్న ఆహార పదార్థాలు పెట్టి రావాలి. ఇదే వారి బ్రతుకు. చచ్చిపోయిన సున్నము కొట్టిన సమాధి ఎలాంటిదో, సున్నం కొట్టి సమాధిలో ఏముంటుంది, ఆ సమాధి తెరిస్తే పైన సున్నం కొట్టినప్పుడు తెల్లగానే ఉంటుంది, కానీ దాన్ని పగలదీస్తే ఎండిపోయిన కుళ్ళిపోయిన ఎముకలతో అజితేంద్రియముతో వాసన కుళ్ళు కంపుతో ఎలాగ ఆ సమాధి ఉందో మీరు కూడా బ్రతుకుతున్నారు కానీ ఆ సమాధితో సమానం. వాసన కొట్టే కంపు కొట్టే సమాధి అంత గొప్ప గొప్పను వాసన వస్తుందో నీ జీవితం కూడా సమాధి అంతగా వాసన ఉందో నీ జీవితం కూడా నా దృష్టికి కంపు కొడుతున్నావు అని చెబుతున్నాడు. ఈ రోజున ఎంతమంది అధికారులు డినామినేషన్లు సంస్థలు మిషనేరియాలు అందరూ సమాధులు కట్టి చచ్చిన వారి సమాధులు కట్టి వారి గోరీలు కట్టి
వారికి పూజించి నమస్కరించేలాగా, చచ్చిన వారిని గౌరవించేలాగా ఉంటున్నారు. ప్రియమైన పిల్లలారా, మీరు ఎంతకాలం ఎలాగుంటారు? చచ్చిన సమాధులు కట్టుకుంటూ, వారు గోరీలు కట్టుకుంటూ సమాధి మీద పడి అక్కడ పూలు బుక్కలు జల్లి పలహారాలు తింటూ ఎంతకాలం ఉంటారు? చచ్చిపోయిన సమాధిని పోలి ఉన్నవారు నువ్వు, నీవు కూడా చచ్చిన వాడితో సమానమే. అట్లాంటి ఆచారాలు పాటించి, అట్లాంటి అలవాటులు అనుసరించి నడిచితే దేవుడు వారిని కూడా సర్ప సంతానమా. చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ దేవుడే చెప్తున్నాడు ఈ మాటలు స్వయంగా. అందుకే ఆయన ముందు మనము ఎలాగుండాలి? సమాధులు కట్టించే పండుగ చేయొచ్చునా? గోరీలు కట్టించొచ్చునా? చచ్చిన వారిని మరలా జ్ఞాపకం చేసుకొని అంగలార్పు భోజనం పెట్టవచ్చునా అని బైబిల్ చెబుతుంది. నువ్వెంతకాలం భక్తి చేసినా అలవాటుగా ఆచారంగా మా అమ్మ వాళ్ళు ఇలాగే సమాధులు కట్టారు, మేము కూడా ఇలాగే కడతాం. మా నాన్నోళ్ళు ఇలాగే చేశారు, మేము కూడా ఇలాగే చేస్తాం. మా తాతల నాటి నుండి మా భక్తింతే అని ముద్ర వేసుకొని నడుతున్నావా? సర్పసంతానమైన గుంపులోకి నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా ఈరోజున ఆ గుంపులోనే ఉన్నావు. నువ్వు పేరుకు మాత్రమే బ్రతుకున్నావు, కానీ చచ్చిన వారి వలె ఉండవు అని యేసయ్య మనకు ఈరోజు మాట్లాడి చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వింటే మరి ఇంకేమంటున్నాడంటే, అయితే యెరూషలేమా యెరూషలేమా ఎన్నిసార్లు నా మాట వింటావని గద్దించాను, పిలిచాను, లోబడనల్లని పరిస్థితిలో ఉన్నావు. కనుక కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల చాటుకు పిలిచి కొక్కొక్కొక్కో అని పిలిచి పిల్లలన్నిటినీ రెక్కల కిందకు పిలిచి భద్రం చేసిందో నేను అలాగా పిలుస్తూ ఉన్నాను. కోడి వలె మరుగుతున్నాను, కుక్కురోకని పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను. నా చేతులు చాపి దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను అని మన ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు. అయితే కుక్కో కుక్కో అని పిలిచినా, కోడి తన పిల్లలను రెక్కల చాచి పిలిచినా, రెక్కల చాటుకు రానొల్లని పిల్లలకి శ్రమ. గద్దలు వస్తాయి, పాములు వస్తాయి, మరి ఎన్నో ఆ యొక్క పరిస్థితిని బట్టి తప్పుకోకుండా మరి ఆ పిల్లల్ని రెక్కల చాటుకు పిలిచినా రాకపోతే గద్దలు ఎత్తుకుపోతాయి కదా. కోడి పిలిచినా కోడి మాట వినకుండా పెడచెవును పెట్టి దూరంగా ఉండి మేస్తూ ఉంటుంది ఒక్కొక్క కోడి పిల్ల. అలాగే గద్దొచ్చి ఎలా తన్నుకుపోద్దు నిన్ను కూడా. ఏసయ్య రెక్కల చాటుకు రాకపోతే, మందిలో కలిసి తిరిగితే, దేవుడి చిత్తము కాని కార్యాల్లో నడిచినట్టయితే ఖచ్చితంగా నిన్ను కూడా సాతాననే గద్ద తీసుకుపోటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెక్కలు చాపి దినమెల్లా నీ కొరకే నా చేతులు చాపుతూ ఉన్నాను, నీ కొరకే దినమెల్లా చాచి ఉంచి ఎదురు చూస్తున్నాను అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇప్పటికైనా ఏ కుటుంబంలో ఉన్నావో, ఏ మతంలో ఉన్నావో, ఏ దేవుణ్ణి నమ్ముకొని ఉండవో, నిజమైన దేవుడి దగ్గరకు రావాలి, నిజమైన రక్షకుడి నీడలోకి రావాలి. ఆయన దక్షిణ బాహుళ్యము చాచి ఉండగానే, ఆయన కృపాకాలము మన మీద ఉండగానే, ఆయన మాట విని ఆయనకు లోబడి చచ్చిన వారి క్రియలు మనం చేయకుండా, చచ్చిన వారితో జీవించకుండా ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఇంకో మాట చెప్పాలంటే మరి చచ్చిన వారికి బతికిన వారికి చాలా తారతమ్యం ఉంది. ఎందుకంటే పేరుకు మాత్రమే బ్రతుకుచున్నావు కానీ నువ్వు మృతుడవే. ఒక అబ్బాయి అంటాడు కదా, పేక ఆట ఆడుతూ ఉన్నాడట, ఆడుతూ ఉంటే ఎవరి అబ్బాయి మీ నాన్న చనిపోయాడట, అందరు జనం ఊరు జనం అంతా వెళ్తున్నారు, నువ్వు వెళ్ళవేరా అంటే, అయ్యా వాడు నా మీదుగానే సమాధులకి తీసుకెళ్తారు, నేను వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్నాడట. పేకాట మీద, జూదం మీద, కోడి పందాల మీద ఎంత మనసు పెట్టి స్వనాశనం అయిపోతున్నారు ప్రజలు ఈ కాలంలో. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు త్రాగుడికి బానిస అయిపోయారు. అయితే ఈ విషయాన్ని గమనించి తప్పుకోకుండా
ఆ జోదువు నుండి విడిపించబడాలని, త్రాగుడు నుంచి విడిపించబడాలని, మరి తప్పుకోకుండా లోక మద్యము నుండి పాడైపోకుండా రక్షించబడాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. అయితే చచ్చిన వారే పాతి పెట్టుకుంటారు. నీవు నన్ను ఎంబడించయ్యా అన్నాడు. ప్రభువే చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎంబడించు. మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు, అంటే చచ్చిన వాళ్ళు ఉన్నారు, చచ్చిన వాళ్ళని బాధేస్తారు. అయితే నువ్వు సజీవముగా ఉన్నావా? దేవునితో ఉన్నావా? దేవుని కలిగి ఉంటే దేవుని పాదాలు విడిచిపెట్టబాకు. దేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నా దేవుడు. ఆయన ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదని మర్చిపోవద్దు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే ఆయన రెక్కలు చాచినప్పుడే మనము ఆయన కబంధస్థాల కిందకి వెళ్ళి దాగినట్టయితే రాబోతున్న 7 సంవత్సరాల శ్రమల పరిపాలన తప్పించబడబోతున్నాం. రాబోతున్న ఉగ్రత దినాలు తప్పించబడబోతున్నాం. ఆయన రెక్కలు చాటుని దాస్తానని, ఇప్పుడు కూడా రెక్కలు చాపి ఉంచానని, ఆయన బాహుళ్యము కింద మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నాడు. అంతేకాక రాబోతున్న అగ్నిగుణాన్ని తప్పించుకోవాలంటే సర్పసంతానం లాగుండకూడదు, అబ్రహాం సంతానం లాగుండి ఆయన కృప పొందుకొని, ఆయన ఆశీర్వాదాలు పొందుకొని, ఆయన ఔన్నత్యములు పొందుకొని, ఆయన రాజ్యాన్ని, ఆయన రాకడను ఎదుర్కోవటానికి మేలుకోగలిగిన ప్రార్థన చేద్దాం. అట్టి కృప మరి మన దేవుడు మీ అందరికీ అనుగ్రహము పొందుదురుగాక. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ చెప్పినటువంటి ప్రతి మాటలు మీరై ఉన్నారు. మీరు మాత్రమే మాట్లాడారు ప్రభువా. నేను కాదు నాయన, నా స్వరము కాదయ్యా, నీ స్వరం ఇచ్చి నిలబెట్టారు. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ మాటలు విని ఎంతమంది వెనకబడిపోయారో, ఎంతమంది సమాధులు కట్టి గోరీలు కడుతూ ఉన్నారో, అట్టి వారందరూ మార్పు చెందుటకు సహాయం దయచేయమని. ఇన్ని చూసిన ప్రతి ఒక్కరూ నీ కృపావనత్యములు వారు పొందాలని కోరుకుంటూ ఈ మనవి ఆలకించి ముద్ర వేసి భద్రపరచమని క్రీస్తునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్.